గోవింద శ్రేత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద గోవింద శ్రేత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద జగదభిరామ సహస్రనామ సుగుణ సంస్తుత నామ జగమణామనారంభా నైష్కర్మ్యం చేసుకుంటే రజ సన్యాస నాదేవ సిద్ధిని సంభవించింది. మన అల్టిమేట్ గోల్ మోక్షం అని చెప్తాం, దానికే నైష్కర్మ్య స్థితి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎదురు చూస్తూ ఉంటారంట, ఎవరు వస్తారు నా బిడ్డ నా దగ్గర ఎవరు వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నా దగ్గర వెళ్ళడానికి మనకి బద్ధకం, ఒక్క అడుగు పెట్టడానికే కష్టం. స్వామీజీ చెప్తారు ఆ తోటలో ఇద్దరు తోటమాలు పనిచేస్తున్నారు. అయితే ఒక తోటమాలి బాగా పూడుతూ ఉంటాడు యజమాని తోటకు వచ్చినప్పుడు అలా, ఇంకొక తోటమాలి బాగా పనిచేసి పండించినవన్నీ తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చి సైలెంట్గా ఇచ్చి వస్తూ ఉంటాడు. యజమానికి ఇద్దరు ఎవరు ఇష్టమవుతారు? పనిచేసేవాడే ఇష్టమవుతారు కదా. అలాగే ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిది. ఇందులో మనం ఎంత పొగడ్త చేసినా భగవంతుడు ఎంత పొగిడినా దానికంటే ఎవరైతే ఆ సృష్టిలో ఉన్నందరికీ సహాయం చేస్తున్నారో వాళ్ళే శివుడికి ఇష్టమవుతాడు. ఆశ్రమానికి వెళ్తున్నారని భయపడిన అవసరం లేదు. అలాగే ఐహిక జీవితంలో ఉంటున్న వారు ఆధ్యాత్మికత మనకి కాదని భయపడాల్సిన అవసరం రాదు. తర్వాత యజ్ఞ భావన అన్న పదం చాలా సార్లు వచ్చింది. యజ్ఞార్థం కర్మ అని యజ్ఞ భావన అంటే ఆఫరింగ్ టు గాడ్ అండ్ ఆల్ గాడ్ ఇన్ అదర్స్. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, మనం రోజు వండుకునేది భగవంతుడికి ఆఫర్ చేస్తాము. అలాగే పాత కాలంలో ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా భగవంతుని పేరు మీద కట్టించేవారు. భగవంతుడి ఇంట్లో నేను ఉంటున్నాను.
అథమాం సర్వేషు భూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేత్ దాన మానాభ్యాం మైత్ర్యా అభిన్నేన చక్షుషా. అజ్ఞాని ఆయన కర్మలాచరించినప్పుడు దాని వెనుక ఆసక్తి ఉంటుంది, ఫలాపేక్ష అనేది ఉంటుంది. అయితే జ్ఞాని విద్వాంసుడు ఎలా చేస్తాడు? ఆయనకి అవసరం లేకపోయినా లోకోపకార నిమిత్తంగా లోక సంగ్రహం కోసం ఆయన చేస్తాడు. అట్లా ఆసక్తి అంటే ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి ఈ కర్మను నేను ఆచరించాలి, ఇది నా కర్తవ్యం, ఇది చేస్తే నాకు ఫలం వస్తుంది, దానిని నేను అనుభవించాలి అనే భావంతో బలాసక్తితో చేసేవాడు అజ్ఞానుడు. వాడు కర్మను ఆచరిస్తారు, జ్ఞానం కూడా కర్మ, అదే కర్మని ఒకే, ఇద్దరు ఒకే పని చేయొచ్చు, కానీ వారు చేసే వారి యాటిట్యూడ్ వేరేగా ఉంది, దాని రిజల్ట్ కూడా అలాగే వేరేగా ఉంటుంది. అంటే జ్ఞాని చేసినప్పుడు తన కోసం ముందు ఆయన చేయడు, అందరికీ సహాయం చేయడానికి, ఇతరులకి గైడ్ చేయడానికి చేస్తాడు. సంగ వర శ్రీ వెంకటగిరిపతి రంగ కరుణాపాంగ కమలా సంగ వర శ్రీ వెంకటగిరిపతి రంగ గోవింద శ్వేత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమా